కి, కేసీఆర్కు, కేటీఆర్కు, శ్రీహరికి, కడియం శ్రీహరికి, మా అన్న కాదు, కడియం శ్రీహరికి, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా. 2 నెలల ప్రభుత్వం పడిపోతుంది, 3 నెలల ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ. 39 మంది ఎమ్మెల్యేలలో 30 మంది జేబుల్లే ఉన్నారు. చిటికేస్తే 30 మంది వస్తారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు. మీ పార్టీ ఉనికిని భూస్థాపితం చేయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తారట, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏం చేస్తున్నారు, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుందని మాట్లాడతాడు కేటీఆర్. కొద్దిగా నన్న సోయి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆ మేడిగడ్డకి ఏమైంది అని చెప్పి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. ఆత్మవంచన చేసుకొని బతుకుతున్నారు మీరు. తెలంగాణకు చెందిన 100,000 కోట్ల రూపాయలు ఓ దండుగమారి పనికి మాలిన ప్రాజెక్టులో 130,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి గంగలో ముంచి ఈరోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు లేదా, నిద్ర ఎట్లా పడుతుంది మీకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం తెలంగాణ వాదులము, కాంగ్రెస్ వాదులము అందరం కలిసి. రోజు పేపర్లలో వస్తూ ఉంది మేడిగడ్డకి ఇంత పగులు వచ్చింది, 1 పిల్లర్ పోయింది, 2 పిల్లర్లు పోయినాయని. నిన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం పిల్లర్లన్నీ పోతా ఉన్నాయి, 20 టన్నుల సిమెంట్ బ్లాకులు కొట్టుకొని పోతా ఉన్నాయి, ప్రాజెక్టు కూలిపోతుంది, నీళ్లు తీయాలి లేకుంటే కష్టము అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటలేదు. సిడబ్ల్యూసిలో మన తెలుగతను ఉన్నాడు శ్రీరామ్ వెదిరే అని, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆయన రిపోర్ట్ చెప్పిండు, మొత్తం కూడా అవకతవకలే, ఒక్క క్వాలిటీ కంట్రోల్ లేదు, మొత్తం తెలంగాణ సొమ్మును దోచిపెట్టి కమిషన్లు కాంట్రాక్ట్ల కక్కుర్తిబడి ఈరోజు స్వచ్ఛమైన ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద వేలెత్తి చూపే సాహసం చేస్తున్నారు అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో తెలియదు. బందిపోట్ల కంటే అధ్వానంగా దోచుకున్నారు ప్రజలను. అక్కడ హైదరాబాద్లో, ఇక్కడ మహబూబ్ నగర్లో ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా దోపిడీనే, ఎక్కడ చూసినా అక్రమ కేసులే. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ చరిత్ర ముగియబోతా ఉంది. 3 నెలల్లో మీ బీఆర్ఎస్ అడ్రస్ అయిపోతుంది.